హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా గమకాల్ లెసన్ 6 నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ లెసన్ మీ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. గమకాల్ అనేది లర్నర్స్కి పనిచేయదు, మీరు గమనించండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు. కొంచెం మీ హ్యాండ్ ఇంప్రూవ్ అయిన తర్వాత, మీ ఫింగరింగ్స్ మూమెంట్స్ కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత, సాంగ్స్ ప్లే చేస్తూ కొన్ని మీ ఇంటర్లోడింగ్స్ కూడా ప్లే చేస్తూ ఉన్న టైంలో మీరు ఈ గమకాల్ లెసన్స్ నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ ఫింగర్స్ హార్డ్గా ఉంటే మాత్రం గమకాల్ లెసన్స్కి కష్టం. ఎందుకంటే గమకాల్ అంటే ఏంటంటే ఫాస్ట్గా ఫాస్ట్ మూమెంట్స్లో ప్లే చేసే వాటిని గమకాల్గా మీరు చేసుకుంటాక ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. ఈ లెసన్ కూడా మనం శంకరాభరణ రాగం సి మేజర్ రూట్లో చేస్తున్నాం ఫ్రెండ్స్. అంతకుముందు మనం 2 లెసన్స్ ఇదే రూట్లో మనం చేసాం. ఈ లెసన్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ ఎలా ఉంటుందంటే మీకు చూడండి, నేను ప్లే చేసి చూపిస్తాను. అలా ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా లెసన్ అలా ఉంటుంది. ఈ లెసన్ మనం మీకు ఎలా ఈజీగా ప్లే చేయాలో చూపిస్తాను. దానికి ముందు ఇది కొన్ని కొన్ని సాంగ్స్లో ఆల్ఫా ఒమేగా అనేటువంటి సాంగ్లో డి మేజర్లో ఉంటుంది, నేను సి మేజర్లో చూపిస్తాను మీకు. ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ మీద మామూలుగా ప్లే అవుతుంది, ఇలా వస్తుంది మామూలుగా. ఇలా వస్తుంది చాలా చోట్ల ఈ ఇలాంటి ప్లేయింగ్ మనకు వస్తుంది. అలాంటప్పుడు ఎలా ప్లే చేస్తారంటే ఫ్రెండ్స్, ఇలా ప్లే చేస్తూ ఉంటారు. అంటే అలా ప్లే ఇచ్చిన రాక ప్లెయిన్గా ప్లే చేస్తారు అన్నమాట. అప్పుడు ఆ డెప్త్ రాదు మీకు, ఇలా ప్లే చేస్తారు. దాన్ని ఇలా తీసుకోవాలి. అలా కాకుండా ఇది ఇలా ప్లే చేయటం రాక ఇలా ప్లే చేస్తూ ఉంటారు. అప్పుడు అది కరెక్ట్గా మీకు ఆ సౌండింగ్ రాదు, మీకు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఓకే ఫ్రెండ్స్, అలా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఆనందమే పరమానందంలో కూడా మీకు ఈ ఉంటుంది, మీకు ఫ్లూట్ మీద వస్తుంది. అది కూడా ఎఫ్ మైనర్లో ఉంటుంది, ఎఫ్ మైనర్లో ప్లే చేసి చూపిస్తాను. జస్ట్ ఇది మీకు కొంచెం ఐడెంట్. ఓకే, దాంట్లో కూడా ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా వస్తుంది అన్నమాట. ఈ అలా వస్తుంది. ఇప్పుడు ఈ లెసన్ మనం చేస్తే ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం సీరియట్లోనే ట్రై చేద్దాం. దీనికి మీరు కంగారు పడాల్సింది ఏం లేదు, చాలా ఈజీగా మీరు ఈ లెసన్స్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఏం లేదు, మనం సీరియట్లో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సింగిల్ తీసుకోండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్, సిడి సిడి సిబి వస్తుంది. సిడి సిడి సిబి ఫాస్ట్గా, దాన్ని మనం ఫాస్ట్గా అలా. లేదంటే సరిగమలో చూస్తాం అనుకోండి, సారీ సారీ సా ని డౌన్ ని, సారీ సారీ సా ని ఇలా వస్తుంది. ఓకే, సా రి సారీ సా ని, సిడి సిడి సిబి వస్తుంది. సేమ్ ఇదే ప్లేయింగ్ జస్ట్ ఒక నోట్ మీదకి వెళ్ళి మనం డి నోట్ మీదకి వెళ్ళి సేమ్ అదే ప్లేయింగ్ ప్లే చేస్తాం. ఓకే, తర్వాత ఈ మీదకి వెళ్ళి సేమ్ అలా ప్లే చేస్తాం. తర్వాత ఎఫ్ మీదకి వెళ్ళి సేమ్ అదే ప్లే చేస్తాం. తర్వాత జి మీదకి వెళ్ళి అదే ప్లే చేస్తాం. సేమ్ అదే, ఏ మీద సేమ్, బి మీద సి మీద
ఓకే ఫ్రెండ్స్, అదే మనం సరిగమ్మలో చూసాం అనుకోండి, సా మీద ఏదైతే ప్లే చేసామో రీ మీద కూడా సేమ్ అదే లెసన్, గా మీద కూడా సేమ్ అదే లెసన్, మా మీద కూడా అదే లెసన్, పా మీద కూడా అదే లెసన్, దా మీద కూడా అదే లెసన్, నీ మీద కూడా అదే లెసన్, సా మీద కూడా అదే లెసన్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు స్లోగా ఫస్ట్ అలా ఫస్ట్ ఇలా ఇలా ట్రై చేయండి. ఫింగర్స్ చూశారు కదా, ఈ త్రీ ఫింగర్స్తో నేను ప్లే చేస్తున్నా. ఇలా ఇలా వస్తుంది మనకి మూమెంట్ చూశారు కదా, ఇలా ఇలా కాదు, ఇలా త్రీ ఫింగర్స్. మీరు ప్లే చేసేటప్పుడు ఫింగర్స్ని కూడా అబ్జర్వేషన్ చేసుకుంటే ఇంకా కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఓకే సేమ్ వచ్చేటప్పుడు కూడా అంతే. సేమ్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు సింగిల్గా ఇలా చేసిన తర్వాత సెకండ్ టైప్ టూ టైమ్స్ సేమ్ ఇదే టూ టైమ్స్ ప్లే చేయండి. ఓకే, ఫస్ట్ సింగిల్ టైం, సెకండ్ టైం టూ టైమ్స్ ఇదే టూ టైమ్స్. ఓకే, ఓకే తర్వాత త్రీ టైమ్స్ తీసుకోండి. త్రీ టైమ్స్ తర్వాత ఫోర్ టైం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలా ఫస్ట్ సింగిల్ టైం తీసుకోండి, తర్వాత సింగిల్ టైం ఓకే అయిన తర్వాత దాన్నే టూ టైమ్స్ రిపీట్, తర్వాత దాన్నే త్రీ టైమ్స్ రిపీట్, తర్వాత దాన్నే ఫోర్ టైం రిపీట్ చేసుకుంటే మీకు ఈ ప్లేయింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, స్లోగా అవసరమైతే వీడియోని టూ టైమ్స్ త్రీ టైమ్స్ ట్రై చేయండి. నేను ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్స్ పేరు వచ్చేసి అకార్డియన్ నేను ప్లే చేస్తున్నాను. మీకు అందరికీ ఇది పరిచయమైనటువంటి ఇన్స్ట్రుమెంట్సే అకార్డియన్ ఇన్స్ట్రుమెంట్స్తో మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఫ్రెండ్స్. మీరు అలా ట్రై చేయండి.